రాష్ట్రంలో ఏమేం జరిగింది ఇళ్ల స్థలాల స్థానికి ఇళ్ల స్థలాల ప్రక్రియకి శ్రీకారం చుట్టినప్పుడు దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కోర్టుకి వెళ్లి స్టేల్ తీసుకొచ్చాడు ఏ విధంగా పిటిషన్లు వేయించాడు ఏ విధంగా వ్యాజ్యాలు వేయించాడు ప్రజలందరూ కూడా తెలుసు దేవుడి దయతో ప్రజలందరి ఆశీస్సుతో ఒక యజ్ఞంలాగా జగన్ మోహన్ రెడ్డి గారు 30,60,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియకి విజయవంతంగా శ్రీకారం చుట్టి శరవేగంగా ఈ రోజున మరల ఇళ్ల నిర్మాణాలు బ్రహ్మాండంగా 21,25,000 మంది అక్కచెల్లెమలు ఇళ్ళు కట్టుకునే ప్రక్రియ ఈ ప్రక్రియ ఇంత బాగా జరుగుతుందని ఎక్కడ కూడా రాసిన దాఖలాలు సరే 14 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాలు కూడా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు చేతగానోడు కదా నువ్వు దద్దమో కదా నువ్వు సన్నాసివు కదా కాబట్టే కదా జగన్ మోహన్ రెడ్డి గారు 30,60,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు అని చెప్పేసి నువ్వు ఇప్పుడైనా చెప్పగలిగావా నా రామోజీరావు గారు నువ్వు ఏనాడైనా ఈ మాట చెప్పగలిగావా నువ్వు అసమర్థుడివి నువ్వు ప్రజల గురించి పట్టించుకోలేకపోయావు ఒక సన్నాసివి కాబట్టి ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి గారు ఒక వీరుడిలాగా ఒక ధీరుడిలాగా ఒక దీశాలిలాగా అక్క చెల్లెమలందరికీ కూడా 30,60,000 మందికి పట్టాలు ఇచ్చాడని ఏనాడైనా ఒక్క ముక్క రాయగలిగావా రామోజీరావు గారు అని చెప్పి అడుగుతా ఉన్నా ఇది రాయకపోగా శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంటే నువ్వేం చేశావు జుత్తిగా పద్మావతి ఈ చెల్లెమ్మ పాలకోడేరు గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా ఈ చెల్లెమ్మకు సంబంధించి ఒక స్టేట్మెంట్ తీసుకున్నాడు నిజంగా ఏమని చెప్పిందా లేకపోతే నువ్వే రాసావా నువ్వే చెప్పించావా అని ఒకసారి మేము ఆలోచన చేస్తే ఈ చెల్లెమ్మకి ఈ